చంద్రబాబు నాయుడు కోటేయండి ఆయన గెలిపిస్తే ఇండియాలోనే ఏపీని బెస్ట్ స్టేట్ గా చేస్తారు అని మాట్లాడటాన్ని ఖండించాం ఎందుకంటే ఆల్్రెడీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు మన రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి భ్రష్టు పట్టించాడు కాబట్టి అలాంటి వ్యక్తి వల్ల వ్యక్తి గురించి మీరు గొప్పగా మాట్లాడితే మీ ఇమేజ్ దిగజారిపోతుందని మాట్లాడటం జరిగింది ఈ రోజు కూడా సినిమాలో లేదు ఆ డైలాగ్ ఆయన ఎవర్నో ఉద్దేశించి తమిళనాడులో ఆయన మాట్లాడితే దాన్ని మాకు అన్వయించి సోషల్ మీడియాలో జనసైనికులు గాని తెలుగు దొంగలు గాని ఎలా ట్రోల్ చేశారో మీ అందరికీ తెలుసు సో అది మాకు కాదు మీకు యాప్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీకు ఇల్లు లేకపోయినా మీకు ఆధార్ కార్డ్ లేకపోయినా మీకు ఓటర్ కార్డ్ లేకపోయినా కూడా దొంగల్లాగా హైదరాబాద్ లో దాక్కుని అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని తిట్టేసి విమర్శించేసి మొరిగేసేల్తున్నారు కాబట్టి ఆ డైలాగ్ మీకు కరెక్ట్ గా ఉంటుందని మొన్న చెప్పడం జరిగింది అండ్ ఈ రోజు మీరు చూశారు కదా లోకేష్ ఊరూరా పోయేలా మొరుగుతున్నాడు ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీకి వచ్చి వాళ్ళు దోచుకున్నారు వీళ్ళు దోచుకున్నారు అని లేనిపోని ఆరోపణలు చేస్తూ ముందుకు వెళ్ళాడు అలాగే పవన్ కళ్యాణ్ షూటింగ్ గ్యాప్స్ లో చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ తీసుకొని ఏ విధంగా ఊగిపోతూ ఏ విధంగా విమర్శిస్తున్నాడో ప్రతి చోట కూడా మనం గమనిస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడికి ఐటీ నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరు నోరు తెరవలేదని నేను అడుగుతున్నా ఇటు చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు లోకేష్ కానీ ఎవ్వరు కూడా నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉన్నారు ఐటీని నేనే కనిపెట్టాను ఐటీని నేనే కనిపెట్టాను అన్న పెద్ద మనిషి ఈరోజు ఐటీ ఇచ్చిన నోటీసుల గురించి ఎందుకు మాట్లాడలేదు దీని మీద పచ్చ ఛానల్లో ఎందుకు డిస్కషన్ పెట్టట్లేదని నేను అడుగుతున్నా ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు అమరావతి 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 అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏడుస్తుంటే ఎందుకు అనేది మేము చెప్పాం కానీ ప్రజలకు ఈరోజు స్పష్టంగా అర్థమైంది అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు అనుకో ఎలా దోచుకున్నారు 2020లోనే చంద్రబాబు నాయుడు పిఏ ఇంటి మీద రైడ్ చేసినప్పుడు దాదాపుగా 2000 కోట్ల రూపాయల్ని ఏ విధంగా దోచుకున్నారో అప్పుడున్న వాళ్ళు చెప్తే లేదు లేదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు కానీ ఈ రోజు మేమెవరం కంప్లైంట్ చేయలేదు మన స్టేట్ దగ్గరకు సంబంధం లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఈ రోజు రైట్ చేస్తే దాదాపుగా 118 కోట్ల రూపాయలు బ్లాక్ అమౌంట్ లెక్కలు లేకుండా బయట తేలింది అంటే అమరావతిలో ఏవైతే వీళ్ళు ఇచ్చారో వర్క్స్ ఏవైతే ఆర్డర్స్ ఇచ్చారో టెండర్స్ ఇచ్చారో దాంట్లో సబ్ కాంట్రాక్టర్ని దొంగ బినామీలు అలాగే దొంగ ఫామ్స్ ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎలా దోచుకున్నారు అనేది సాక్ష్యాధారాలతో సహా ఈరోజు చూపించడం జరిగింది అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం
చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఈడి కూడా ఎంక్వైరీ చేసి వీళ్ళందర్నీ తీసుకెళ్లి లోపల ఇయ్యాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే పేద ప్రజల డబ్బులు దోచుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేయడమే కాకుండా ఈ రోజు చక్కగా పరిపాలిస్తూ దేశంలోనే బెస్ట్ సీఎం గా పేరు తెచ్చుకున్న జగన్ గారి మీద అలాగే మీరు చూస్తే ఈ రాష్ట్రం మీద విషాన్ని చిమ్ముతున్న ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసే ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు అందర్నీ కూడా విచారించి లోపలయ్యాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు సైన్ చేస్తే లోకేష్ షూట్ కేసులు తీసుకుంటాడు బ్రహ్మిణి అలాగే భువనేశ్వర్ గారు లెక్క పెట్టుకుంటారు అలాగే ఆ డబ్బులో నుంచి ప్యాకేజీ ఇస్తే పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి మొరుగుతాడు ఈ రోజు నేను అంటాను నువ్వు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నావు కదా పవన్ కళ్యాణ్ మరి ఈ రోజు ఎన్డీఏ వాళ్ళు చేసిన ఈ రైడ్ లో ఏదైతే ఉందో వాళ్ళ గవర్నమెంట్ చేసిన రైడ్ లో పగడ్బందీగా సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత నువ్వు ఎందుకు ట్వీట్ చేయలేదని అడుగుతున్నా పనికి మాలిన విషయాల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలని నిజాలన్నట్టుగా ట్వీట్ చేసే నువ్వు ఈరోజు సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత ఎందుకు ట్వీట్ చేయలేదని నేను అడుగుతున్నా ఈరోజు మోడీ గారి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది అంటున్నాడు చంద్రబాబు నాయుడు గతంలో ఏమన్నాడు భార్యను చూసుకోలేనివాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు దేశం నుంచే తరిమి కొట్టాలి మోడీని అన్నవాడు ఈ రోజు మోడీ కాళ్ళు పట్టుకోవాలని అమిత్ షా కాళ్ళు పట్టుకోవాలని ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు ఎందుకు పచ్చ ఛానల్లో టెలికాస్ట్ చేయట్లేదని అడుగుతున్నా ఈరోజు మోడీ గారు మర్చిపోరు ఎందుకంటే ఆ రోజు వస్తే నల్ల బెల్లూన్లు ఎగరేసి నువ్వు అధికార గర్వంతో మోడీని ఉరితీస్తానన్నావు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే తరిమి కొడతానన్నావు అవేవి వాళ్ళు మర్చిపోరు అలాగే అమిత్ షా కొండకొచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు రాళ్ళు వేయించావు అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఈ రోజు కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయే పరిస్థితి లేదు నువ్వు నీ కొడుకు జైలుకి వెళ్లే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు బాగా గుర్తించండి అమరావతి పేరుతో ఏ విధంగా వేల కోట్లు దోచుకొని హైదరాబాద్ లో 600 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇంటికి ఈ రోజు ఆ పార్టీలో వాడు కాదు కదా బయట వాడు ఒక్కడు కూడా వెళ్ళలేకపోతున్నాడు అంటే దాన్ని చూస్తే అర్థమవుతుంది ఎంత దోచుకున్నాడో ఆ ఇంటి మీద రైట్ చేయాలి ఆ ఇంట్లో దాచిపెట్టిన డబ్బులు కానీ ఈ దోచుకున్న బ్లాక్ మనీ కానీ పేపర్స్ కానీ అన్ని బయటకు తీసి చంద్రబాబు నాయుడు లోకేష్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రతిసారి చూస్తూనే ఉన్నాం ఎప్పుడెప్పుడు ఎవరెవరికి పోస్టులు ఇస్తే దానికి ఏదో ఒకటి మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం ఎప్పుడైతే కేసులన్నీ కూడా జరిగి వాళ్ళకి తప్పు చేశారని పనిష్మెంట్ వేస్తే అప్పుడే అది ఇది అవుతుంది అంతేగాని వాళ్ళ మీద కేసు కట్టడానికి ఇది బురద జల్లే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయటం అనేది మనం ఎప్పుడు చూస్తున్నాం.